ರಾಮಚಂದ್ರ ರಾಮರ ಸೇನು ಜನ ಸೀತಾ ಸಮೇತ ರಾಮಭದ್ರ ನಮಸ್ಸತಾಂ ಶರಣ್ಯಾಯ ಜಗನ್ಮಂಗಲಮೂರ್ತಯೇ ಸೀತಾಕಾಂತಾಯ ರಾಮಾಯ ಪವಿತ್ರಾದ್ಭುತಕೀರ್ತಯೇ. ಎನ್ನೇ ಕಷ್ಟములు వచ్చినా గాని అధర్మ మార్గానికి వెళ్ళకూడదు, ధర్మ మార్గంలోనే ఉండు. ఎన్ని కష్టాలు వచ్చినా గాని ధర్మ మార్గంలోనే ఉండు, అధర్మ మార్గానికి వెళ్ళకు. నసీదన్నపి ధర్మేణ మనోధర్మే నివేశయేత్, ధర్మేణ సీదన్నపి మనః అధర్మే ననివేశయేత్. అంటే ఏమిటి, మనం ధర్మాన్ని ఆచరించడం వల్ల ఎన్నో కష్టాలు వస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో. అయినప్పటికీ ధర్మ మార్గాన్ని మాత్రం వదలకు, అధర్మ మార్గానికి వెళ్ళకు. ధర్మేణ సీదన్నపి మనః అధర్మే ననివేశయేత్ అని ఈ అవతారంలో భగవంతుడు మనకి చెప్పినటువంటి విషయం. లేకపోతే మర్నాడు తాను చక్రవర్తి కావలసిన వాడు, కానీ ఏమైంది అంటే మర్నాడు తను అన్నీ వదిలేసి వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది రాముడికి. ఒకవైపు చక్రవర్తి స్థానం, ఇంకోవైపు వనవాసం. ఒకవైపు ఇది ఉంది, ఒకవైపు అది ఉంది. రెండింటినీ కూడా సమానంగా చూశాడు రాముడు. ఎందుకంటే ఇక్కడ పెద్ద విషయం ఏమిటంటే తాను వనవాసానికి వెళ్ళడమో అథవా తాను చక్రవర్తి అవ్వడమో పెద్ద విషయం కాదు. అక్కడ తన తండ్రి మాటని పరిపాలించడం, అది అక్కడ ఉన్నటువంటి పెద్ద విశేషం. కాబట్టి అటువంటి ఒక గొప్ప అవతారం ఈ శ్రీరామ అవతారం. జుర్నద నీ కథామృతము, జుర్నద నీ పదకంజతోయము, జుర్నద నీ అమృతము, జుర్నద నీ పదకంజతోయము. జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంభూ, జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంభూ, నే జుర్రెద జుర్ర జుర్రగా రుచుల్ గనువారి పదంబు గూర్పవే, నే జుర్రెద జుర్ర జుర్రగా రుచుల్ గనువారి పదంబు గూర్పవే, తర్రుల తోడి పొత్తిడగ దాశరథి, దాశరథి కరుణ పయోనిధి, దాశరథి కరుణ పయోనిధి. భద్రశీల రాజమందిర శ్రీ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. కీర్తన వైభవంలో ఈనాటి కీర్తన భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసతేంద్రియ శ్రీరామచంద్ర. భద్రశైలం మీద అవతరించినటువంటి ఓ విష్ణుస్వరూప ఓ రామచంద్ర. అలాగే ఇక్కడ బాహుమధ్య విలసతేంద్రియ, ఇక్కడ ఈ కీర్తనలో ఈ పల్లవిలో ఒక విశేషం మనకు కనిపిస్తూ ఉన్నది.
ఆజాను బాహు లంబ పీవర బాహుదండములు కలిగినటువంటి వాడు రామభద్రుడు. ఎందుకంటే సుందరకాండలో హనుమంతుడి యొక్క ముఖారవిందము నుంచి శ్రీరామచంద్రమూర్తి యొక్క సాకార సావయవ నిరూపణం జరిగింది. హనుమంతుడి ద్వారా రామభద్రుడి యొక్క విశేషములు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ అద్భుతమైనటువంటి బాహు సంపద కలిగినటువంటి వాడు అని చెప్పి సంతత ప్రశాంత కారణ శ్రీరామచంద్ర దంతివైరి మదవిదారణ శ్రీరామచంద్ర. ఇక్కడ అన్నీ కూడా దాదాపుగా మనకు 8 చరణాలున్నాయి. 8 చరణములతో ఒక అష్టకము అంటాం మనం సంస్కృతంలో. స్తోత్ర సాహిత్యంలో దండకము అష్టకము అని చెప్తాం, శివాష్టకము రామాష్టకము అన్నట్టుగా ఇక్కడ భజన సంప్రదాయంలో కూడా 8 చరణములతో ఒక పల్లవి కలిపితే మొత్తం 9. కాబట్టి అద్భుతమైనటువంటి నవరత్న మాలలాగా కూర్చినటువంటి భజన సంప్రదాయ కీర్తన ఈ కీర్తన. దీనిలో అన్ని విశేషణాలే ఉన్నాయి. అంటే ఒక్కొక్క నామాన్ని రామభద్రుడికి చెబుతూ ఆ నామము ఆ స్వామివారి యొక్క విశేషణం. ఇక్కడ ఎప్పుడూ రాముడు ప్రశాంతంగా ఉంటాడు, ఆవేశం అనేటువంటిది ఎప్పుడూ కనిపించదు. అందువల్లనే ప్రశాంతం, రాముణ్ణి చూస్తే మనకు ప్రశాంతత. ఎల్లప్పుడూ తాను ప్రశాంతంగా ఉండేటువంటి వాడు. మనలో ఉన్న అశాంతిని దూరం చేసి ప్రశాంతతకు కారణమైనటువంటి ఓ రామభద్ర నీకు వందనము. కాంతికోటి రూపరాజిత శ్రీరామచంద్ర ఘనసమస్త లోకపూజిత రూపలావణ్య సంపన్నం సౌకుమార్యం సువేషతాం దదృశు విస్మితాకారాః రామస్య వనవాసినః నవనీత కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య ఏకాకార స్ఫూర్తివంతమైనటువంటి లావణ్య ధాముడు రామభద్రుడు. కాబట్టి అటువంటి ఆ రామభద్రుడి యొక్క రూప లావణ్యాన్ని ఈ 2వ చరణంలో చూపిస్తూ ఈ సమస్తమైన లోకముల చేత పూజించబడుతున్నావయ్యా ఓ రామభద్ర. వేద వినుత రాజమండల వేదము యందు ప్రతిపాదించబడినటువంటి వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి అని మనకు విష్ణు సహస్రనామం చెబుతోంది. వేదముల చేత ప్రతిపాదించబడేటువంటి వాడు రామభద్రుడు. కాబట్టి వేదముల చేత కీర్తించబడేటువంటి వాడా. ఎప్పుడు రామో విగ్రహవాణ్ ధర్మ ధర్మ కర్మ యుగల మండల శ్రీరామచంద్ర. ఎప్పుడు రాముడు చేస్తే అది ధర్మమే చేస్తాడు, ధర్మమే మూర్తీభవించినటువంటి రామభద్ర స్వరూపము. అలాగే భూపతి సుతా మనోహర శ్రీరామచంద్ర అంటే జనక మహారాజు యొక్క కూతురైనటువంటి సీతమ్మతో కూడినటువంటి ఓ రామభద్ర. ఈ భూమండలానికే నీవు అలంకారమయ్యా. భూసురాంగ దివ్యమండన శ్రీరామచంద్ర బలవధర్మ సాధ్యభండన శ్రీరామచంద్ర. భూసురాలు అంటే బ్రాహ్మణోత్తములు. బ్రాహ్మణోత్తములు చేసేటువంటి సర్వకర్మలు సమర్పించేది రామభద్రుడికి. అందుకే రామోపాసనయే చేస్తారు చాలా వరకు ఈ జగత్తులో. రామోపాసన చేస్తే మనకు మోక్షం సంప్రాప్తిస్తుంది. కాబట్టి బ్రాహ్మణ ధర్మం చక్కగా వర్ధిల్లాలి అంటే అది రామోపాసన వల్ల సాధ్యమవుతుంది అని వరుసగా మనకు 6, 7, 8 చరణాల్లో ఇవే విషయాలు చెబుతూ సీతమ్మతో జనకమానసాబ్జతోషణ సీతమ్మకు ఆనందాన్ని కలిగింపజేసేవాడివి రామభద్ర. పతిత పావన పాపాలను తొలగింపజేసేవాడివి సతత శ్రీరామదాస పోషక శ్రీరామచంద్ర. నన్ను ఎప్పుడూ పోషించేటువంటి రామభద్రుడవు నీవే అని త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అని నాకు సర్వము నీవే, నన్ను పోషించేవాడివి నువ్వు మాత్రమే అని ఆ రామభద్రుణ్ణి భజన సంప్రదాయంలో కీర్తించినటువంటి రామదాసు యొక్క సుందరమైనటువంటి తాల లయబద్ధ కీర్తన ఈ కీర్తన. ఓం శ్రీ రామాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన రామభద్ర రారా కార్యక్రమంలో ఖరహర ప్రియ రాగం త్రిశ్రగతి ఆదితాళంలో గురువుగారు సంగీత కళానిధి శ్రీ నేదునూరు కృష్ణమూర్తి గారు స్వరపరిచిన
భద్రాచల రామదాస్ కీర్తన భద్రశైల రాజమందిర అనే కీర్తన పాఠం చేస్తాం. కరహర ప్రియ రాగం 22వ మేళకర్త. ఎన్నో జన్యరాగాలు కలిగిన జనక రాగం. ఈ రాగ సంచారం చూస్తే తదరి గురువుగారు కూడా ఇందులో అన్నమాచార్య కీర్తనలు చాలా స్వరపరిచారు. అందులో అందరికీ బాగా తెలిసినది ఒక్క పరి కొక్క పరి వయ్యారమ్మయ్య, ఒక్క పరి కొక్క పరి వయ్యారమ్మయ్య. ఎంత వయ్యారంగా చాలా అందంగా స్వరపరిచారు. అలాంటి ఆ కరారప్రియ రాగంలో భద్రాచల రామదాస్ కీర్తన కూడా స్వరపరిచారు. ఇప్పుడు ఆరోహణ అవరోహణ చెప్తాను అనండి. సరిగమ పదని సరిగమ పదని సన్నిధ ప మగరి సన్నిధ ప మగరి సా. ఈ కీర్తన త్రిశ్రగతి ఆదితాళంలో స్వరపరిచారు. భద్రశైల రాజమందిర భద్రశైల రాజమందిర భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర 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 బాహుమధ్య విలసితేంద్రియ విలసితేంద్రియ శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ బాహుమధ్య విలసితేంద్రియ శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర భద్రశైల రాజమందిర. ఇది పల్లవి. అర్థమైందా? కలిసి పాడదామా? భద్రశైల రాజమందిర భద్రశైల రాజమందిర
శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ 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 శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర ఇది పల్లవి. ఏ ఇప్పుడు మొదటి చరణం చూద్దాం. సంతత ప్రశాంత కారుణ సంతత ప్రశాంత కారణ సంతత ప్రశాంత కారణ శ్రీరామచంద్ర సంతత ప్రశాంత కారణ శ్రీరామచంద్ర ధనతి వైరి మత విదారణ ధనతి వైరి మత విదారణ సంతత ప్రశాంత కారణ శ్రీరామచంద్ర సంతత ప్రశాంత కారణ శ్రీరామచంద్ర ధనతి వైరి మత విదారణ శ్రీరామచంద్ర ధనతి వైరి మత విదారణ శ్రీరామచంద్ర మళ్ళీ లైన్ మళ్ళీ పాడండి. ధనతి వైరి మత విదారణ శ్రీరామచంద్ర ధనతి వైరి మత విదారణ శ్రీరామచంద్ర సంతత ప్రశాంత కారణ శ్రీరామచంద్ర ధనతి వైరి మత విదారణ శ్రీరామచంద్ర సంతత ప్రశాంత కారణ శ్రీరామచంద్ర దంతి వైరి మత విదారణ శ్రీరామచంద్ర మళ్ళీ పాడండి. సంతత ప్రశాంత కారణ శ్రీరామచంద్ర దంతి వైరి మత విదారణ శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర ఈ చరణం అర్థమైందా? కలిసి పాడదామా? సంతత ప్రశాంత కారణ సంతత ప్రశాంత కారణ శ్రీరామచంద్ర దంతి వైరి మత విదారణ సంతత ప్రశాంత కారణ శ్రీరామచంద్ర దంతి వైరి మత విదారణ శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర తర్వాత చరణం చూద్దాం. కాంతి కోటి రూప రాజిత కాంతి కోటి రూప రాజిత కాంతి కోటి రూప రాజిత శ్రీరామచంద్ర కాంతి కోటి రూప రాజిత శ్రీరామచంద్ర
ఘన సమస్త లోక పూజిత శ్రీరామచంద్ర ఘన సమస్త లోక పూజిత శ్రీరామచంద్ర అంతే అర్థమైందా కలిసి పాడదామా కాంతి కోటి రూప రాజిత కాంతి కోటి రూప రాజిత శ్రీరామచంద్ర ఘన సమస్త లోక పూజిత శ్రీరామచంద్ర కాంతి కోటి రూప రాజిత శ్రీరామచంద్ర ఘన సమస్త లోక పూజిత శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర ఆఖరి చరణం సతత్ రామదాస పోషక సతత్ రామదాస పోషక సతత్ రామదాస పోషక శ్రీరామచంద్ర సతత్ రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక శ్రీరామచంద్ర అంతే కలిసి పాడదామా సతత రామదాస పోషక సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక శ్రీరామచంద్ర సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక శ్రీరామచంద్ర భద్రశీల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర భద్రశైల రాజమందిర భద్రశైల రాజమందిర ఇది ఈ కీర్తన ఇప్పుడు కలిసి పాడదామా పూర్తిగా భద్రశైల రాజమందిర భద్రశైల రాజమందిర భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ 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 శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర సంతత ప్రశాంత కారణ సంతత ప్రశాంత కారణ శ్రీరామచంద్ర దంతి వైరి మత విదారణ సంతత ప్రశాంత కారణ శ్రీరామచంద్ర దంతి వైరి మత విదారణ శ్రీరామచంద్ర సంతత ప్రశాంత కారణ
శ్రీరామచంద్ర భద్రశీల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ శ్రీరామచంద్ర భద్రశీల రాజమందిర కాంతి కోటి రూప రాజిత కాంతి కోటి రూప రాజిత శ్రీరామచంద్ర ఘన సమస్త లోక పూజిత కాంతి కోటి రూప రాజిత శ్రీరామచంద్ర ఘన సమస్త లోక పూజిత శ్రీరామచంద్ర కాంతి కోటి రూప రాజిత శ్రీరామచంద్ర ఘన సమస్త లోక పూజిత శ్రీరామచంద్ర భద్రశీల రాజమందిర సతత రామదాస పోషక సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక శ్రీరామచంద్ర సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక శ్రీరామచంద్ర భద్రశీల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ శ్రీరామచంద్ర భద్రశీల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ శ్రీరామచంద్ర భద్రశీల రాజమందిర భద్రశీల రాజమందిర శ్రీరామచంద్ర భద్రశీల రాజమందిర భద్రశీల రాజమందిర భద్రశీల రాజమందిర వచ్చే రామభద్రరారా కార్యక్రమంలో మళ్ళీ మరొక భద్రాచల రామదాసు కీర్తనను మనం పాఠం చేద్దాం, నేర్చుకుందాం.